హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ బాసాదియా ఛానల్ అండి. ఈరోజు నేను చపాతీ చేస్తున్నానండి. చపాతీలోకి ఉల్లిపాయ వేసి చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నేను ముందుగా గోధుమ పిండిని తీసుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ విధంగా ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత శనగపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత వాము చిటికెడు వేసుకోవాలి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకొని చేతిలో వేసుకొని మ్యాష్ చేసుకొని ఇలా వేసుకోవాలండి వాముని. గరం మసాలా 1 హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. చపాతీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 పెద్ద సైజు ఎర్రగడ్డని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 3 ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం ఇది వేసిన తర్వాత మనం రోజు చపాతీ తిని తిని బోర కొట్టేస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయలతో తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ అనేది. చూడండి, ఇలా మనం ముందు ఎర్రగడ్డ ముక్కలు ఇవి మొత్తం వేసాం కదండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి పిండిలోనే. ఇలా నూనె వేసిన తర్వాత మొత్తాన్ని పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసి చపాతీ పిండి ఇలా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా. ఈ విధంగా కలిపిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు నానిద్దామండి. మూత పెట్టిస్తున్నా నేను. ఇలా 5 నిమిషాలు నానిన తర్వాత పిండి చూడండి ఎంత బాగా నానిందో ఈ పిండి. 1 టేబుల్ స్పూన్ నూనెని మళ్ళీ వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత పిండి మొత్తం కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇలా కలిపిన తర్వాత మనం చపాతీ ముద్దలు చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చపాతీ ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా చపాతీ పీట తీసుకొని చపాతీ పీట మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్ద ఈ విధంగా పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చపాతీని ఒత్తుకోవాలి. చపాతీ కర్ర మీద నెమ్మదిగా మనం ఎర్రగడ్డ ముక్కలు వేసాం కదండి, ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి చపాతీని. చూడండి, మొత్తం చపాతీల్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి చపాతీల్ని. స్టవ్ వెలిగించి చపాతీ ప్యాన్ పెట్టుకోవాలండి. ఇలా చపాతీ ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి. వీటి మీద వేసుకొని ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకున్నాను. ఇలా చపాతీ వేసుకున్న తర్వాత ఒక పక్క కాలిని వద్దాము. ఈ విధంగా కాలిన తర్వాత చూడండి, ఇంకోవైపుకి నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి చపాతీని. ఇలా తిప్పుకున్న తర్వాత నూనెని అప్లై చేసుకున్నాము. ఈ విధంగా చపాతీ మొత్తం నూనెని అప్లై చేసుకోవాలి. చూడండి, చపాతీని ఈ విధంగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత ఇలా రన్ చేసుకోవాలి. చూడండి, ఇంత పర్ఫెక్ట్గా కాలిందో ఉల్లిపాయ చపాతీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చపాతీ. చూడండి, చపాతీ రెడీ అయిపోయింది. ఇలా అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చపాతీ, ఉల్లిపాయ చపాతీ ఈ విధంగా తయారు చేసుకోండి. ఇంకా మిగతావన్నీ ఇలా ఇదే విధంగా చపాతీ తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఇదే విధంగా చపాతీ రెడీ చేసుకుందామండి. నేను ఇంకోటి కూడా వేశాను ఈ చపాతీని. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ చపాతీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే అయినా తినేయచ్చు, లేకపోతే కొంచెం పెరుగులో వేసుకొని తినొచ్చండి. లేకపోతే ఏదైనా పిక్కిలు ఉంటుంది కదండి, మామిడికాయ నిమ్మకాయ ఏదైనా పిక్కిల్స్ ఉంటాయి కదండి, వాటిలో చపాతీని తినొచ్చండి. మీ ఇష్టం అండి. నేనైతే ఇలానే తినేస్తానండి ఈ చపాతీ, ఉల్లిపాయ చపాతీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.